చెప్పిండు ఇప్పుడే పుట్టిన బిడ్డ తెలంగాణ ఇప్పుడిప్పుడే నడుస్తుంది నాకు ఇంకొకసారి అవకాశం ఇవ్వండి నేను ఇచ్చిన హామీలు నెరవేరుస్తా అన్నాడు అవునా తెలంగాణ ప్రజలు మళ్ళీ నమ్మి ఏం చేసిందంటే టిఆర్ఎస్ కు 90 సీట్లు గెలిపించారు ఎన్ని గెలిపించారు కాంగ్రెస్ పార్టీకి ఎన్ని గెలిపించారు 18 సీట్లు గెలిపించారు ఎందుకు ఇతను ఇచ్చిన హామీలు నెరవేర్చమని చెప్పి మీరు ప్రశ్నించే గొంతులాగా ఉండాలి ప్రతిపక్షంలో ఉండాలి మా పేదల కోసం మీరు పోరాటం చేయాలి అసెంబ్లీ సాక్షి గాని బయట గాని అని చెప్పి ప్రతిపక్ష హోదాలో కాంగ్రెస్ ని పెట్టి మళ్ళీ కేసీఆర్ కు పట్టం కట్టిరు అవునా మరి దుర్మార్గులు ఆ ప్రతిపక్షాన్ని ఉండనిచ్చిందా ఆ 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారా 12 మందిని కొనలే అవినీతి సముద్రాలు కొనలే దాన్ని ఏమంటారు అహంకారం అంటారా కళ్ళు నెత్తిరకెక్కినా కండ కావడమా తెలంగాణ ప్రజలిచ్చిన తీర్పుని ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాల ప్రతిపక్షంలో ఉండి అసెంబ్లీలో మాట్లాడమని చెప్పి మీకు కష్టమో నష్టమో ఏదైనా దోపిడో అఘాయిత్యమో అత్యాచారమో ఏ జరిగినా ఒక ప్రతిపక్షం ఉండాలి అడిగేటోడు ఉండాలా వద్దా అధికారం ఆయనకి ఇచ్చినప్పుడు మీ తరఫున అడిగేటోడు ఉండాలా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే మీ తరఫున కొట్లాడే మనిషి కావాలా వద్దా ఉంచిందా ఉన్నదా ప్రతిపక్షం అంటే నువ్వు అవినీతి సొమ్ము సంపాదించుకొని ఒక నియంతలాగా ప్రశ్నించే గొంతు లేకుండా చేసి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి మొత్తం వ్యవస్థని నాశనం చేసిన మాట వాస్తవం కదా అవునా కదా అంటే ఆయనకి ఎంత గర్వం అంటే అసెంబ్లీలో ఆయన ఎదురుగా ఎవరు మాట్లాడదట రెండు బెడ్రూమ్లు కట్టేయమని రాజగోపాల్ రెడ్డి అడుగుతాడట మా పంతంగి గ్రామంలో ఇండ్లు కావాలి రోడ్లు కావాలి మా మున్సిపాలిటీ కావాలి మాకు ఇక్కడ పొల్యూషన్ బాధలు ఉందని చెప్పి నేను మాట్లాడలేదా విన్నాడా ఏమన్నా చేసిండా ఒక్క పనన్నా చేసిండా మనకు ఇండ్లు కట్టేయమన్నా ప్రభుత్వ బడులు కావాలన్నా మా చౌటు పొల హాస్పిటల్ బాగలేదని చెప్పినా నేను అన్ని మాట్లాడినా కదా ఒక్క పనన్నా చేసిండా చేసిండా ఏమనుకుంటుండు నా దగ్గర డబ్బు ఉంది అధికారం ఉంది మీ 12 మంది పశువుల సందల్లాగా నాకు కొను అమ్ముడు పోయిండు ఏ మీరు నోరు మూసుకొని కూసోండి అని నన్ను నా మైకు కట్ చేసిండు నేను ముఖ్యమంత్రి ప్రసంగానికి అడ్డం జరిగితే 20 మంది పోలీసులు లోపలికి వచ్చి నన్ను ఎత్తుకుపోయి బయట చేసిండు అసెంబ్లీ బయట కేసీఆర్ 3.5 ఏళ్లుగా కొట్లాడుతున్నా నువ్వు 12 మందిని కొన్నావు కానీ మునుగోడు ప్రజలు గెలిపించిన పౌరుషాద బిడ్డని కొనలేవు నువ్వు కొనలేవు నువ్వు 12 మందిని కొనుక్కున్నావు కానీ ఇదే పంతంగిల ఇదే చౌరస్తా హామీ ఇచ్చిపోయినా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పినా పేదలకు అండగా ఉంటా అని చెప్పినా నువ్వు నేను గెలిపించిన చిరుమర్తి లింగయ్యను కూడా తీసుకుపోయినావు బిడ్డ నీకు ఎప్పుడు ఒకసారి ముహూర్తం పెడతా అని చెప్పిన పెట్టినా పార్టీ మారినావు అని నన్ను అంటుండ్రు నేనెందుకు పార్టీ మారినా నువ్వు కాంగ్రెస్ పార్టీని చంపింది నువ్వే కదా 12 మంది ఎమ్మెల్యే తీసుకొని 18 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో ఉంటే అందరు ఎమ్మెల్యేలు ఉంటే నేను కూడా ఉంటుంది కదా అంటే నువ్వు ఒక వేరే ప్రతిపక్ష పార్టీ తెలంగాణలో ఉండొద్దు ఒక టీఆర్ఎస్ పార్టీ ఉండాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది అని చంపినాం అది సాధు జంతువు లాంటి ఆవు పార్టీ దాన్ని చంపి పులి లాంటి బీజేపీని నీ కొంపమి తెచ్చుకున్నావు అది నేను నువ్వు కాంగ్రెస్ పార్టీని చంపితే చిరుమతి లింగం తీసుకపోతే 12 మంది ఎమ్మెల్యేలు తీసుకపోతే కొనుకపోతే నాకు ఎదురు లేదని అనుకున్నావు కదా రాజగోపాల్ రెడ్డి నిద్ర పోలే నా మునుగోడు ప్రజలకు ఇచ్చిన హామీ ఉంది మా అక్కలకు చెల్లెలకు తమ్ముళ్ళకు ఏం చెప్పినంటే మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యునిగా ఉంటా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అన్ని రకాలుగా అండగా ఉంటానని మాటిచ్చిన నువ్వు ఒక నియంతలాగా పరిపాలించుకుంటూ కుటుంబ పాలన చేసుకుంటూ కుటుంబ దోపిడి చేసుకుంటూ మొత్తం వ్యవస్థని సర్వనాశనం చేసి ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు మా పేదల బతుకులు మారలేదు 8 ఏళ్ళలో బిడ్డ అందుకని నేను అమిత్ షాని కలిసిన పార్టీ మారిన తప్ప నిన్ను నీకు అహంకారం ఎక్కువైంది నువ్వు ఒక నియంతలాగా పరిపాలిస్తున్నావు ఒక రాచరిక లాగా పాలన చేస్తున్నావు మన తెలంగాణలో ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉందా ఉన్నదా నీకు మరి కుటుంబ పాలన కావాలన్నా పంతంగి ప్రజలందరూ కూడా చెప్పండి మనకు ప్రజాస్వామ్యం కావాలన్నా ఈ తెలంగాణ ఏమంటుండు కేసీఆర్ అంటే నా తర్వాత నా కొడుకు ముఖ్యమంత్రి అంటుండు అవునా ఆయన తర్వాత ఆయన ఎవరంటే ఆయన కొడుకును ముఖ్యమంత్రిని చేస్తా అంట అంటే తెలంగాణ వచ్చింది కేసీఆర్ కుటుంబం కోసమా మీకోసమా మన కోసమా ఎవరి కోసం వచ్చింది 60 ఏళ్ళు పోరాటం చేసి 1000 మంది యువకులు ప్రాణాలు ఇచ్చి నేను ఆనాడు పార్లమెంట్ లో కొట్లాడి తెలంగాణ చేస్తే కేసీఆర్ కుటుంబం కోసమా ఈ రోజు కేసీఆర్ 8 ఏళ్ళలో లక్షల కోట్లు దోచుకోలే 2014 కంటే ముందు కేసీఆర్ కుటుంబం ఆస్తి ఎంత ఈ రోజు కేసీఆర్ కుటుంబం ఆస్తి ఎంత లక్షల కోట్లు
మా పేదల బతుకులు ఎన్ని నెలలు మారినాయమ్మా? మారినాయమ్మా? మీ బతుకులు మారినాయా? నిజంగా చెప్పండి, పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? మీకు ఇండ్లు వచ్చినాయా? నేను ఇప్పుడు వస్తుంటే చూసినాగా, ఈ పందంగిలు చూస్తుంటే, ఇప్పుడు వస్తుంటే చూసిన మురికి కాలువ పక్కనే మోరి వాసన వస్తుంది. మీ ఊరు ఇట్లే ఉంటుందా అమ్మా? సిరిసిల్ల సిద్దిపేట ఎట్లుంది? గజవేల్ ఎట్లుంది? అంటే నీ కొడుకు అల్లుంది, ఒక దగ్గర ఉంటది. ఇక్కడ అంత ముందుకున్న ఐదేళ్ళు ఉన్న ఎమ్మెల్యే సన్నా సిద్ధమ్మ ఒక రోజు మాట్లాడకపోయా, ఒక రూపాయి తేకపోయా. నేను మూడేళ్లు కొట్లాడితే ఇయ్యకపోతే నేనేం ఆలోచించింది తెలుసా బిడ్డ? నువ్వు ఇస్తలేవు కదా నీ అయ్యా జాగిరా. తెలంగాణ అంటే నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. ఈ మునుగోడు తెలంగాణ లేదా? ఇక్కడ మునుగోడులో పేదలు లేరా? కష్టాలు ఉన్నోళ్ళు లేరా? రా, నీ నా రాజీనామా చేస్తా. నా మునుగోడు కాళ్ళకాడికి రా, ప్రజలకు ఆ కాళ్ళకాడికి రమ్మన్న వచ్చిందా లేదా? వచ్చిందా లేదా? నా రాజీనామా తోటి అంత ముందుకు ఆ బాటి లాగేటోడట, నిద్ర పట్టక ఫుల్లు బాటి లాగినా ఎక్కడేటట్టుగా అంటున్నట. ఎక్కడ మొండోడు దొరికిండ్రా అంటే, అవును నువ్వు మా మునుగోడు ప్రజలను అవమానించినావు. ఈ ప్రాంతానికి ఒక్క రూపాయి ఎన్నెన్నలు వచ్చిందా? డెవలప్మెంట్ అయిందా? మరి అందరిలాగా భయపడి నేను ఐదేళ్ళు అట్లే ఎమ్మెల్యేగా ఉండాలన్నా? ఇంట్లో కూర్చో వల్ల రాజీనామా చేసి యుద్ధం చేయాలన్నా? ఏం చేయమంటారు చెప్పండి? మీరు చెప్పండి, మైనర్ యుద్ధం చేయాలన్నా? అవుతా వాళ్ళు ఇచ్చి 5,000 10,000 మటన్ చికెన్ అమ్ముడు పోదామా? లేకపోతే యుద్ధం చేసి మన హక్కుల కోసం పోరాటం చేద్దామా? కేసీఆర్ ని గద్దె దింపుదామా? అవుతా 8 ఏళ్ళలో మీ బతుకులు మారినప్పుడు ఇంకా మారుస్తుందా? ఎంతసేపు నా కొడుకులు ఎట్లా ముఖ్యమంత్రిని చేయాలి, నా బిడ్డ ఓడిపోతే ఏం చేయాలి? ఎప్పుడు కుటుంబ సభ్యుల గురించి, ఆస్తుల గురించి, రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించోడు? మన తెలంగాణ ప్రజలకు, మన మునుగోడు ప్రజలకు, మన పంటల్ని గ్రామానికి మనం చేస్తాంటే మీరు నమ్ముతారా? బీజేపీ నాయకులకు దమ్ముంటే మేము ఇప్పటికైనా మేము సవాల్ చేస్తా ఉన్నాం. మేము మొదటి రోజే చెప్పినాం, ఏ రాజగోపాల్ రెడ్డినైతే 18,000 కోట్లు పెట్టి మీరు కొనుక్కున్నారో కాంట్రాక్ట్ ఇచ్చి, గా 18,000 కోట్లకు సమానమైన ప్యాకేజీ మా నల్గొండ జిల్లాకి ఇస్తే మా మునుగోడు బాగు చేసుకోవడానికి 60 ఏళ్ళు ఆగమైపోయిన మా నల్గొండ జిల్లాను బాగు చేసుకోవడానికి, ఇంకా మిగిలి ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడానికి ఆ ప్రాజెక్ట్ మాకు ఒక్క ప్యాకేజీ ఇవ్వండి. మీకు కావాల్సింది సీటే కదా, మేము వదులుకుంటామని చెప్పి ఆ రోజు చెప్పిన లేదు. కానీ సప్పుడు లేదు, ఉలుకు పలుకు లేదు. ఈ రాష్ట్ర అభివృద్ధి వాళ్ళకి ఇష్టం లేదు, నల్గొండ జిల్లా అభివృద్ధి ఇష్టం లేదు, మునుగోడు అభివృద్ధి పైన అసలు సోయే లేదు. ఏం చెప్తున్నాడు ఆ పార్టీ అభ్యర్థి? ఏ అభివృద్ధి కొరకే రాజీనామా చేసిన? ఏది నీ అభివృద్ధి? అభివృద్ధి కొరకు రాజీనామా చేస్తే నువ్వు తీసుకొచ్చినావు కదా అమిత్ షాని, ఎందుకు ఇచ్చిపోలేదు మీ అమిత్ షా గారు 1,000 కోట్లు 2,000 కోట్లు మునుగోడుకైనా నల్గొండ జిల్లా కాకపోతే? ఎక్కడుంది మీకు ప్రేమ మునుగోడు మీద? పచ్చి అబద్ధాలు తప్ప. డబ్బులు పెట్టి మేము ఓటర్లను కూడా మోసం చేయగలుగుతాం, వాళ్ళు అనుకున్న వైపు ఓటు వేయకుండా వాళ్ళని దృష్టి మలచగలుగుతాం. అన్న దుర్బుద్ధితోని, అహంకారంతో ఎన్నికలు సృష్టించి ముందు పోతున్నాడు తప్ప, మునుగోడు ప్రజల పట్ల ప్రేమ ఉంటే తప్పకుండా ఇంకా ఒక రోజు ఉంది. ఇప్పటికైనా ప్రధానమంత్రితోనూ, ఆ తర్వాత 2వ స్థానంలో ఉన్న అమిత్ షాతోనూ మునుగోడుకో, నల్గొండ జిల్లాకు 18,000 కోట్ల ప్యాకేజ్ ప్రకటిస్తే అది నిజంగా అభివృద్ధి కొరకు చేసిన ప్రజలు నమ్ముతారు. కానీ మీ మాటలన్నీ బూటకమని, కేవలం ఒక రాజకీయ దురుద్దేశంతో కేసీఆర్ గారిని దేశ ప్రజలు ఆహ్వానిస్తూ ఉన్నారు. గుజరాత్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, హర్యానా కావచ్చు, మహారాష్ట్ర, కర్ణాటకలు కావచ్చు, కాశ్మీర్ దానిక ఇవాళ కేసీఆర్ పేరు కలవరిస్తున్నారు.
నేను చేయలేని పని కేసీఆర్ చేస్తున్నాడు. గుజరాత్లో ఏ పెద్ద మనిషిని చూసినా, ఏ ముస్లిం ముసలాయిని చూసినా కేసీఆర్ చూసినట్టే భయపడుతున్నారు వాళ్ళు. ఎందుకు అని అంటే కేసీఆర్ తెలంగాణలో 2000 ఇస్తున్నాడు, 3000 ఇస్తున్నాడు పెన్షన్ రూపంలో. ఎందుకు మా గుజరాత్లో ఇవ్వలేకపోతున్నారు, మీరు 20 ఏండ్లు మీకు ఇచ్చిన ఈ రాజ్యాన్ని అని అక్కడ వాళ్ళు అడుగుతున్నారు అని. దేశంలో ఏ మూలన పోయి రైతును చూసినా ఆ రైతు కేసీఆర్ రూపంలో కనబడుతున్నాడు నరేంద్ర మోడీ గారికి. ఎందుకు అంటే నిండా 6 ఏళ్ళు నిండని ఒక నవజాత శిశువు తెలంగాణ రాష్ట్రం. ఆ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు రైతులు బతికించడానికి ఎకరానికి 10,000 రూపాయల రైతు పెట్టుబడి మద్దతు ఇస్తుంటే, రైతు బంధు ఇస్తుంటే ఎందుకు ఇవ్వలేకపోతున్నావు మోడీ గారు నువ్వు అని అడుగుతున్నారు. 20 ఏళ్ళ నుంచి మీ చేతిలో ఉంది కదా నా గుజరాత్, మధ్యప్రదేశ్, అడపదడప ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ అన్ని రాష్ట్రాలలో చేసిరు కదా పరిపాలన. 8 ఏళ్ళుగా ఈ దేశానికి ప్రధానమంత్రి ఉన్నావు కదా, ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? కేసీఆర్ ఎట్లా ఇస్తున్నారు, ఎందుకు ఇవ్వలేకపోతున్నావు అని అడుగుతున్నారు. ఏ రైతు మరణించిన వారం రోజుల్లోనే ఇంటికి 5 లక్షల రూపాయల చెక్ వచ్చే ఏర్పాటు ప్రపంచంలోనే ఇప్పటివరకు ఎవరు చేయలేదు, అది కేసీఆర్ తప్ప. ఎందుకు మా రైతులు పట్టించుకోవట్లేదు మీరు అని చెప్పి ఇవాళ ఈ దేశంలో రైతాంగం అడుగుతుంది అన్న భయం మోడీ ద్వయాన్ని పట్టుకుంది కాబట్టి, మోడీ అంశాలు పట్టుకుంది కాబట్టి. కేసీఆర్ ఎక్కడ డెలివరీ చూస్తున్నాడో, కేసీఆర్ ఎక్కడ వస్తాడో తెలంగాణలో నిలవరించాలి కేసీఆర్ని అని చెప్పి ఒక దుర్బుద్ధితో తీసుకొచ్చిన ఎన్నికే. తప్పకుండా మునుగోడు ప్రజలు చైతన్యవంతులు, అన్నీ తెలుసు వాళ్ళకు, మంచి ఏందో చెడిందో, ఈ ఎన్నిక ఎందుకు తెచ్చిందో, ఎవరు తెచ్చిందో, ఎవరి స్వార్థం వల్ల, ఎవరి కుట్ర వల్ల వచ్చిందో నిన్న ఇంకా స్పష్టంగా చెప్పారు కేసీఆర్ గారు. అన్ని విషయాలు మునుగోడు ప్రజలకు అర్థమైనాయి. తప్పకుండా టీఆర్ఎస్ని గెలిపించి తీరుతారు, దొంగలకు ద్రోహులకు సరైన బుద్ధి చెప్పి తీరుతారు.